నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. హరితవనం నియోజకవర్గంగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యమన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే సోమవారం మండలంలోని వెన్నెంపల్లి గ్రామ శివార్లోని ప్రభుత్వ భూమిలో పెట్టిన మామిడి చెట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నియోజకవర్గంలో లక్షలాది మొక్కలను నాటడం జరిగిందన్నారు. మండలంలో గత సంవత్సరం నీడనిచ్చే చెట్లు పండ్ల మొక్కలు కలిసి 2.5 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 2 లక్షలు పెట్టామన్నారు. ప్రజాప్రతినిధులు, ఈజీఎస్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో పెట్టిన మొక్కల్ని పెంచుతామన్నారు. దేశంలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఏకో టూరిస్ట్ సెంటర్గా చేయడమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సర్పంచులు పనాస శారద మల్లయ్య, మాదాసి సతీష్, శీలారపు మల్లయ్య, డిఆర్డీఓ అంజయ్య, ఏపీఓ మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్ తదితరులు ఉన్నారు. మరి వెన్నంపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా దాదాపు 100 ఎకరం పైనే ఇక్కడ ప్రభుత్వ భూమి, మరి ఇంకను కూడా ఎక్కువగా ఉంది. కానీ దీంట్లో మరి పళ్ళ మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో మరి గ్రామ సర్పంచ్ గారు, అట్లాగే గ్రామ పాలకవర్గం సుమారుగా ఇప్పటికీ ఒక 40 ఎకరాలను ఇప్పటికే నాటడం జరిగింది. గత సంవత్సరం ఒక 10 ఎకరాలు నాటడం జరిగింది. ఇంకను ఇంకొక 40 ఎకరాలు పైచిలా కనపడుతూ ఉంది. ఇది దీన్ని కూడా పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మరి కృషి చేయడం జరుగుతూ ఉంది. దీని కొరకు ప్రభుత్వ పక్షాన కృషి చేయడం జరుగుతుంది. మరి దానికి ఇప్పుడే మరి ఒక బావి, మరి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వర్రెలో మరి ఆ బావి తీసి, ఆ బావి నుంచి నీటిని ఈ గుట్టపైకి పంపించి తీసుకొచ్చి ఇక్కడ నుండి ఆ తోటకు నీళ్ళు పంపించి ఏర్పాటు చేయడం ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే 2-3 రోజుల్లో మరి నీటిని కూడా మరి పంపింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడనటువంటి ఈ ఖాళీ స్థలం అంతా కూడా దీన్ని మొక్కలు నాటి తెలంగాణకు హరితారం అనే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి మేరకు దీన్ని పూర్తి స్థాయిలో హరితారంగా మార్చడానికి, అది కేవలం పళ్ళ చెట్లతో దీన్ని ఈ హరితారంగా మార్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ మండలంలోనే మరి వెన్నంపల్లి గ్రామానికి అత్యధికంగా ఫలసాయం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇక్కడన్నటువంటి దాదాపు ఒక 100 ఎకరాల్లో ఈ శ్రీరాంపురం మండలంలోని శ్రీరాంపురంలోని పాండవలగుట్ట కానీ, పందిళ్ళ కానీ, మల్యాల కానీ, పెద్దంపేట కానీ, ఇంకా పలు గ్రామాల్లో మరి ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరి తమ గ్రామానికి ఆదాయ వనరును ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈ శ్రీరాంపురం మండలమే కాదు, పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం కానీ, పెద్దపల్లి మండలం కానీ, మరి ఎలిగేడు జూలపల్లి మండలాల్లో కూడా వారు కూడా ప్రజలందరూ కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక 500 ఎకరాల్లో మరి పళ్ళ తోటలు బ్లాక్ ప్లాంటేషన్ కింద పెంచాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. రాబోయే 1 వారం 10 రోజుల్లో ఈ పూర్తి స్థాయిలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దానికి తప్పకుండా మరి ప్రభుత్వ పక్షాన ఈజీఎస్ వారు మరి వారు పూర్తి స్థాయిలో ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్యే గారు వెన్నంపల్లి గ్రామంలోని మామిడి తోట పెంపకాన్ని చూడడానికి వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసలు ముఖ్యంగా హరితహారమే ధ్యేయంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో ఏదైతే ప్రభుత్వము ప్రకటించిన దానికన్నా ముందే ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచన విధానంతో కోట్లాది రూపాయల ఖర్చుతో తన సొంత నిధులతోటి కూడా ఈనాడు శ్రీరాంపూర్ మండలం కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల పండ్ల తోటలను ఇచ్చేటువంటి కార్యక్రమము ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే సుమారు శ్రీరాంపూర్ మండలంలో ఇప్పటి వరకు ఒక 150 ఎకరాలల్లో ఈ మామిడి తోట కానీ వివిధ పండ్ల రకాల తోటలు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. పెన్నంపల్లి, తర్వాత ఏదైతే మల్యాల కానీ, తర్వాత పెద్దంపేట కానీ, పందిళ్ళ కానీ, శ్రీరాంపూర్లో పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. అంతేకాకుండా దీనికి సరిపోయేటువంటి నీటి సౌకర్యం, డ్రిప్ కానీ, తర్వాత అన్ని సౌకర్యాలు కూడా పూర్తిగా సమకూర్చే కొరకు శ్రీరాంపూర్ మండలమే మీ యొక్క ప్రధాన ధ్యేయంగా చూడాలనే ఉద్దేశంతో కోరుకుంటే గ్రామంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఆ రోజు మేము మామిడి తోట పెట్టడం జరిగింది. మరి ఆ మామిడి తోటకు రక్షణ గురించి కూడా ఆ రోజు బోరు వేస్తారని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు. మరి వాళ్ళ ఆదేశం ప్రకారం మేము పూర్తిగా దాని ఆ మామిడి తోటకు అనుకూలంగా సాగు చేయడం జరిగింది. మరి దానికి నీరు అందించడానికి కూడా సార్ కూడా ఈరోజు మాకు ఈ గుట్ట పైన ట్యాంక్ కట్టిస్తారని వారు అనడం జరుగుతుంది. మరి మా యొక్క గ్రామంలో మారుమూల గ్రామం వెన్నంపల్లి కనుక చాలా విస్తీర్ణంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది.
దానికి ముందు ముందు కూడా ఏమన్నా ఒకవేళ పెద్దపల్లి జిల్లా అయిన సందర్భంగా మా గ్రామ మన పెద్దపల్లి జిల్లాకు ఏమన్నా పారిశ్రామికంగా ఏమన్నా అవకాశం వచ్చినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కనుక తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని జడ్పీసీ గారిని కోరడం జరుగుతుంది. సమాజ సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉందన్నారు బండ మాధవి. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యాదవ్ నగర్కు చెందిన మాధవి ఇటీవల పెద్దపల్లి డివిజన్ స్థాయి బతుకమ్మ పోటీలో పాల్గొని 2,000 రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆ డబ్బులతో ఇద్దరు నిరుపేదలకు 1,000 రూపాయలు బట్టలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఐకేపీ ఆఫీసులో ఈ వితరణ చేశారు. 5 మండలాలకు గాను మన బతుకమ్మ ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. అదే బతుకమ్మ ప్రైజ్ ఈరోజు నేను రజక్ నగర్కు చెందిన నిట్టూరి రాజమ్మకు ఇద్దరికి చెరో 501 రూపాయి మరియు చెరొక చీర పెట్టడం జరిగింది. ఇట్లా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు తోచిన సాయం చేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతోటి ముందుకు పోతానని ఎంఆర్ఓ గారు కూడా నాకు సహకరించారు. ఎంఆర్ఓ గారు ఐకేపీకి సంబంధించిన సారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుడుతోటి నేను పెద్దపేట డివిజన్గా బతుకమ్మ పేర్చుకపోవడం జరిగింది. వాళ్ళ సహకార సహకారాలతోటి నేను ఈ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అదే ప్రైజ్ను నిరుపేదలకు సంబంధించి నేను డొనేట్ చేయడం జరిగింది. సుల్తానాబాద్లోని అంగన్వాడీ ప్రాజెక్టు ఆఫీసును పెద్దపల్లి జిల్లాకు తరలించవద్దంటూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యకర్తలకు అన్ని విధాల సౌకర్యంగా ఉన్న సుల్తానాబాద్ ప్రాజెక్టులోనే ఆఫీసును ఉంచాలని కోరారు. మండలంలోని ప్రజాప్రతినిధులందరూ ప్రాజెక్టు ఆఫీసు తరలిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. ఈ ఓన్ బిల్డింగ్లోనే ఈ ప్రాజెక్టు మీటింగ్ కొనసాగించాలని చెప్పేసి ఈరోజు పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేసినాము. అదేవిధంగా ముందు ముందు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాము. ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని చెప్పేసి మా యొక్క ఐసీడీఎస్ ప్రాజెక్టును ఇదే సుల్తానాబాద్ ఆఫీసులో కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. పెద్దపల్లి ప్రాజెక్టు చాలా ఇరుకు గదులలో 700 మందితోటి ఈ ప్రాజెక్టు మీటింగ్లు కొనసాగిస్తే చాలా గందరగోళంగా ఉంటుంది. మాకు కూడా చాలా బాధాకరంగా ఉన్నది. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ మా యొక్క ఆఫీస్కు 2 ఎకరాల విస్తీర్ణంలో ఎమ్మెల్యే గారు హరితహారంలో భాగంగా 200 పండ్ల మొక్కలు ఇచ్చారు. ఆ పండ్ల మొక్కలను కూడా మేము చాలా బ్రహ్మాండంగా మేము పోషిస్తున్నాము. దానికి మా యొక్క సొంత డబ్బులతోటి ప్రతి ఒక్క కార్యకర్త కృషితోటి ఇష్టంతో డబ్బులు మేము కలెక్ట్ చేసి దానికి ముళ్ళ కంచే మేము చుట్టించాము. అదేవిధంగా ఆ యొక్క ఆఫీసును పోవద్దని చెప్పేసి అందరి మద్దతుతోటి మా యొక్క అందరు సర్పంచులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి లెటర్ పూర్వకంగా మాకు రాసి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచులకు వార్డు మెంబర్లకు అందరికీ ఎంపీడీసీలకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఓదెల మండలం కొల్లూరు గ్రామంలో పుత్తపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల శాంతి కోరుతూ ఎస్ఐ పరశురమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారం రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు ఎస్ఐ. ఈ కార్యక్రమంలో నాయకులు తాజుద్దీన్, ఐరెడ్డి వెంకటరెడ్డి, రేగుల శ్రీనివాస్, దొడ్డె స్వామి, సాతూరి రాజేశం, సత్యబాబు, స్ఫూర్తి సేవా సమితి సభ్యులు, ఆటో యూనియన్ యువకులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ పనులకు ఆకర్షితులై ఉడతా భక్తిగా సుల్తానాబాద్కు చెందిన అన్నేడి నందిరెడ్డి రిటైర్డ్ టీచర్ తన వంతు సాయంగా 25,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ఆ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నందిరెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, తిప్పారపు దయాకర్ తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో మహిళా స్వశక్తి సంఘ భవనానికి సోమవారం భూమి పూజ చేశారు సర్పంచ్ పోచంపల్లి మునీశ్వరి పోచమల్లు, ఎంపీడీసీ దీకొండ భూమేష్. గత వేసవిలో అప్పటి కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ విలేజ్ విజిట్ చేసినప్పుడు సంఘ భవనానికి నిధులు కేటాయిస్తానని చెప్పారు. 500,000 రూపాయలతో ఈ మహిళా స్వశక్తి సంఘ భవనానికి నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కవ్వంపల్లి తిరుపతి, వార్డు సభ్యులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మండలం పుత్తపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సోమవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు ఎస్ఐ. ఈ సందర్భంగా ఆయుధాలు కేసులు ఏవైనా తప్పు చేస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 15 నుండి 21 వరకు జరుగుతాయని, గ్రామ గ్రామాన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మన కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులందరినీ తీసుకొచ్చి వాళ్లకు పోలీస్ స్టేషన్ ఏ విధంగా నడుస్తుంది, దీని ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి, తర్వాత ఆయుధాల గురించి, అదేవిధంగా కేసుల గురించి, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దానికి ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది అనేది విద్యార్థులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈ వారం రోజులు, ఈ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఈ వారం రోజులు అనేవి ఈ సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయి. దీని సందర్భంగా నిన్నటి రోజు కొల్లూరులో వాళ్ళ ఆత్మశాంతి కోసం, అమరవీరుల ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా 19వ తారీఖు నాడు కూడా మన కొలనూరులో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భాగంగా రేపు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరుగుతుంది. విద్యార్థి విద్యార్థులకు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, జనమైత్రి పోలీస్ మీద ఎస్ఐ రైటింగ్ పెట్టి దాంట్లో ముందు నిలిచిన వాళ్లకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ఆత్మశాంతి గురించి ఈ వారం రోజులు పలు కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసి ఎవరైతే అమరులైనో ఆ అమరులందరి ఆత్మశాంతి కొరకు మేమందరం పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం. ఓదెల మండల విద్యాధికారి కార్యాలయంలో ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఇంగ్లీష్ భాషపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ ట్రైనర్ సూర్యమోహన్ మాట్లాడుతూ టీచర్లు ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలో, అలాగే ఇంగ్లీష్ స్కిల్స్, క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఇంగ్లీష్ ఏ విధంగా బోధించాలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ట్రైనింగ్ 10 రోజుల పాటు కొనసాగుతుందని ఎంఈఓ సరళ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. Did you open it, madam? Could you please show me? I asked to please open the page 7. Open the page number 7. This is the page number 7. Am I right? Please open. Did you open it? Is it possible to open it? No. ఈరోజు ఓదెల మండలం లోపల 5 రోజుల ప్రైమరీ స్కూల్ టీచర్స్ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇందులో ప్రోగ్రాంలో ఏంటంటే ముఖ్యంగా టీచర్లకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్ వాటి క్లాస్ రూమ్లో ఎట్లా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలనే దాని గురించి ఉంటుంది. ఈ 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోపల టీచర్స్తో మాట్లాడించడం ఉంటుంది, వాళ్ళకు ఉన్న డౌట్స్ ఏమైనటువంటి క్లాస్ చేయడము ఇవన్నీ కూడా ఉంటుంది. దీంట్లో ఈ 5 రోజుల ప్రోగ్రామ్ లోపల ఇంకా అంతేకాకుండా వాళ్ళు క్లాస్ రూమ్ లోపల ఇంకా ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు టీచ్ చేసేటప్పుడు వాటి గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. 28 స్కూల్లో ఉన్న ఎజ్జిటీలకు 5 రోజులు ఒక ఎజ్జిటీకి, ఇంకొక 5 రోజులు ఇంకొక ఎజ్జిటీకి 10 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇంగ్లీష్లో పిల్లలకు టీచ్ చేయడానికి గాను ఈ ఆర్టీలు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ను సోమవారం అందజేశారు. సోమవారం విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ రెడ్డి ప్రేమలత, రజనీకాంత్, ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రేమలత, రాజయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గొర్రెల పెంపకంలో నూతన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లా ఇందువాయి గ్రామానికి తరలి వెళ్లారు ఓదెల మండల యాదవ సంఘం నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫామ్ హౌస్లో గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మండలాధ్యక్షుడు కాబట్టి రాజు, మైలగోని బుచ్చయ్య, కుమార్, శ్రీనివాస్, మహేష్ తదితరులు ఉన్నారు.
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కలవశ్రాంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పెగడపల్లి క్రిస్టియన్ పాఠశాల విద్యార్థులకు ఎస్ఐ ఉమాసాగర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి వివిధ రకాల ఆయుధాలు, వాటిని వాడే విధానాన్ని వివరిస్తూ చూపించారు. అదేవిధంగా ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఐఆర్ గురించి తెలుపుతూ అలాగే వైర్లెస్ సెట్లో మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ రవీందర్ జాన్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మేము 15 అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఒక వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నిన్న పెగడపల్లిలో క్యాండిల్ ర్యాలీ తీసాము. అంటే ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలన్న ఉద్దేశంతో దాదాపు అక్కడ ఊర్లో ఒక 100 మందితో క్యాండిల్ ర్యాలీ తీసాము నిన్న సాయంత్రం. ఈరోజు ఇవాళ కార్యక్రమంలో భాగంగా మేము మా పోలీస్ స్టేషన్లో ఈ పెగడపల్లికి సంబంధించిన క్రీసెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళను దాదాపు ఒక 60 నుంచి 70 మంది వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ రైట్ ఫ్రమ్ ద సెంట్రీ నుంచి రిజిస్టరింగ్ ఆఫ్ కేసెస్, ఛార్జ్ షీట్, మిగతా వైర్లెస్ సెట్ కానీ, పిహెచ్ఎఫ్ సెట్ గురించి అండ్ వెపన్స్, వాటి పేర్లు, అవి ఎలా పనిచేస్తాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా అర్థమైంది. చాలామంది మంచి మంచి డౌట్స్ రేజ్ చేశారు అండ్ మేము కూడా సంతృప్తికరంగా సమాధానం ఇచ్చాము. ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో, మేము ఎలా తీసుకుంటాము ఒక కంప్లైంట్ని కానీ, వారిని ఎలా స్వాగతిస్తాము, మేము చేసే కార్యక్రమం ఏంది, మా డ్యూటీ ఏంది అన్నది మొత్తం సవివరంగా తెలియజేశాము. ఇప్పుడు ఇప్పటివరకు మేము రకరకాల వెపన్స్ని చూసి వాటి అమ్యునేషన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎస్ రైటింగ్ పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళకు ఇంటిమేట్ చేస్తున్నాము. ఫ్రెండ్లీ పోలీసింగ్, వారి ప్రజలు పోలీసు పట్ల ఉన్న పోలీసు పట్ల ప్రజలకు, ప్రజల పట్ల పోలీసులకు ఉన్న బాధ్యత, ఫ్రెండ్లీ పోలీసింగ్లో వారు కోరుకుంటున్న మార్పులు, వీటి గురించి పిల్లలకు టాపిక్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. జూనియర్ కాలేజ్ అండ్ లోకల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఏదైతే ఉందో ఈ రెండు స్కూల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అండ్ దిస్ క్రిస్టియన్ స్కూల్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.